చూడండి, మనం ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి డిఫరెంట్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకున్నారు. మీరు పాఠం చెప్పారు, లెసన్ చెప్పడం జరిగింది. మరి దీనిలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, అవేమి మీరు చెప్పాలన్నమాట. ప్లాంట్ సెల్ లో ఉండి యానిమల్ సెల్ లో లేనటువంటి పార్ట్స్ ఏంటి? నెంబర్ వన్ చెప్పండి ఏంటి? సెల్వాల్. ఇందులో సెల్వాల్ అనే భాగం ఎక్కడ ఉంది? సెల్వాల్. ఇది సెల్వాల్, ఓకేనా? సెల్వాల్. సెల్వాల్ అనేది ఓన్లీ మాత్రమే ఉండాలి. ఈ సెల్వాల్లో ఈ సెల్వాల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మొక్కల యొక్క కణాలు అన్ని గట్టిగా ఉంటాయి, దాని యొక్క శరీరం చాలా గట్టిగా ఉండదు. ఈ సెల్వాల్లో ఒక చక్కెర అణువులు ఉంటాయి. ఏంటి అది? అది చెప్పాలా? సెల్వాల్ ఏముంటది? సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ అనేది ఉండటం వల్ల చాలా గట్టిగా ఉండదు కూడా. సెల్యులోజ్ అనేది అనేక గ్లూకోజ్ అణువులు కలయిక వల్ల ఏర్పడినటువంటి సంక్లిష్టమైనటువంటి చక్కెర అణువు. సంక్లిష్టమైనటువంటి చక్కెర అణువు అది ఉండడం చాలా గట్టిగా ఉండదు కూడా. అందుకే గడ్డి యొక్క కణాలు కానీ కానీ కణ కవచాలలో ఈ సెల్యులోజ్ ఉండడం వల్ల చాలా గట్టిగా ఉండదు. తర్వాత భాగం సెల్యులోజ్ కాకుండా సెల్యులోజ్ ఉండడం వల్ల కాగితం తయారీకి వినియోగిస్తారన్నమాట. దాన్ని మనం చెట్టు యొక్క కాండాలు వాడుతున్నాయి. ఓకే, తర్వాత ఇంకా తర్వాత భాగం ఏంటి? రెడీగా ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అనేవి ఇందులో ఎక్కడ ఉన్నాయి? ఇవి ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్స్ అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి? రంగులు మార్చడానికి. ఏంటివి? ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అనేటువంటివి రంగుల్ని ఇస్తాయి. ఆకులు ఆకుపచ్చ రంగులు ఉండడానికి కారణం క్లోరోప్లాస్టిడ్స్. అలాగే తెలుగు రంగులో ఉండేటువంటివి ల్యూకోప్లాస్టిడ్స్. ఆరెంజ్ రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు ఇచ్చేవి క్రోమోప్లాస్టిడ్స్ అన్నమాట. ఈ ప్లాస్టిడ్స్ అనేవి వృక్ష కణాల్లో ఉంటాయి, జంతు కణాల్లో ఉంటాయి. తర్వాత ఇంకో భాగం ఏంటి? క్లోరోప్లాస్ట్. ఏంటిది? క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అనేటువంటిది గమనిస్తే క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అనేటువంటిది చూడండి, దీనిలో గ్రాన ఉంటది. గ్రాన పైన క్లోరోఫిల్ అనేది ఉండదు. అందువల్ల క్లోరోఫిల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఆహారం తయారు చేయడానికి. మొక్కల్లో ఆహారం తయారు చేయడానికి ఏమంటాం? చెప్పండి. ఫోటోసింథసిస్ అంటే మొక్కలు నేల నుంచి నీటిని, తర్వాత సన్లైట్ ని, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని క్లోరోఫిల్ సహాయంత ఆహారం కాదు తీసుకుంటాయి. అందుకే వాటిని స్వయం పోషకాలు అని అంటాం, ఆటోట్రోఫ్స్ అని అంటాం. మరి ఈ ఆటోట్రోఫ్స్ అవడానికి కారణం, ఆహారం స్వయంగా తగ్గించడం కారణం ఏంటంటే ఈ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్లే, ఓకేనా? తర్వాత క్లోరోప్లాస్ట్ కూడా మొక్కల యొక్క కణాలు ఉంటాయి కదా, ఆహారం తయారు చేసుకుంటారు. మరి మన బాడీ సెల్స్ లో యానిమల్ సెల్స్ లో ఉంటాయి క్లోరోప్లాస్ట్. అవి మన బాడీలో ఉంటే ఏమవుతుంది? మన కణాల్లో కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం కూడా వాటర్ తాగేసి బయటికి వెళ్ళి సూర్యుని యొక్క లైట్ లో నిలబడిపోతే మనలో కూడా ఆహారం తయారైపోతుంది. అందువల్ల అటువంటి క్లోరోప్లాస్ట్ మన బాడీ మన కణాల్లో లేవబెట్టి మన ఆహారం కోసం ఇతర వాటి మీద ఆధారపడి స్వయంగా తయారు చేసుకోలేనటువంటి ఆహారాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు ఏమంటారంటే హెట్రోట్రాప్స్ అని అంటాం. ఏమంటాం? తర్వాతది ఇదేంటిది? మైటోకాండ్రియా. వృక్ష అది వృక్ష కణంలో ఉంది, యానిమల్ సెల్ లో, అలాగే యానిమల్ సెల్ లో కూడా ఉంది. ప్లాంట్ సెల్ లోను ఏంటిది? దీని పేరు మైటోకాండ్రియా అని ఏమంటాం? పవర్ ఆఫ్ ది సెల్ అని అంటాం. పవర్ ఆఫ్ ది సెల్ అంటాం అంటే కణానికి ఎప్పుడు శక్తి కావాలో అప్పుడు శక్తిని ఇస్తాం అనమాట. పవర్ ఆఫ్ ది సెల్ అని అంటాం. దాన్ని తెలుగులో కణశక్తి కారణాలు లేదా కణశక్తి బండగారాలు అని అంటాం. అర్థమైందా? ఆ మైటోకాండ్రియా శక్తి ఏటీపీ రూపంలో ఉంటది.
ఏటీపీ. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటి అణువు ఆ రూపంలో ఉంటుంది అన్నమాట శక్తి అనేటువంటి. అలాగే తర్వాత కేంద్రకం అనేది ఇక్కడ చూస్తే కొంచెం సైడ్ గా ఉంటది. ఏ కణాలలో? ప్లాంట్ సెల్ లో. అదే యానిమల్ సెల్ లో అయితే మధ్యలో ఉంటది. ఎక్కడ ఉంటది? మీరు చూసారు ముల్లు పొరలో చూసారు కణాలు. ముల్లు పొర యొక్క కణాలలో కేంద్రకం చూస్తే కొంచెం సైడ్. కానీ జంతు కణంలో అయితే కణంలో చూస్తే కేంద్రకం ఎక్కడ ఉంటది అంటే మధ్యలో ఉంటది. తర్వాత ఈ కేంద్రకం పైన కొన్ని గొట్టాలు లాంటి నిర్మాణాలు కలిసిపోయి ఈ భాగాన్ని ఏమంటాం? గాల్గి బాడీ. ఏమంటాం? తమిళ్లో గాల్గి అనే సైంటిస్ట్ ఈ గాల్గి బాడీని కనుగొన్నాడు. ఇది కణస్రావక క్రియకు ఉపయోగపడేటువంటి కణాంగం. అలాగే శుక్ర కణానికి పైన ఏక్రోజోమ్ అనేటువంటిది ఏర్పడడానికి కూడా ఈ గాల్గి సైంటిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఆ తర్వాత గమనిస్తే మనకి ఇక్కడ చూడండి ఈ గుండటి తొచ్చుకు లేనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. నిజమైన తొచ్చుకు లేనటువంటి నిర్మాణాలు. ఈ నిర్మాణాలు ఏమంటాం? గుండ్రంగా నిజమైన తొచ్చుకు లేనటువంటి నిర్మాణాలు చెప్పరా? రైబోజోమ్స్ అని అంటాం. ఈ రైబోజోమ్స్ లో ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది అన్నమాట. రైబోజోమ్స్ లో రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ ఉండడం వల్ల ఈ రైబోజోమ్స్ దేనికి ఉపయోగపడతాయంటే ప్రోటీన్లను సంశ్లేషణ చేయడానికి, ప్రోటీన్స్ ని సింథసైజ్ చేయడానికి ఉపయోగపడతాయి ఆ ఈ రైబోజోమ్స్ అనేటివి. ఇటువంటి రైబోజోమ్స్ ఈ గొట్టాల నిర్మాణాల లాంటి వాటి మీద ఆధారపడి ఉన్నాయి, అంటుకుని ఉన్నాయి. ఇటువంటి దాన్ని ఏమంటాం? దీనికి ఒక పేరు పెట్టాం, ఆర్ఈఆర్. ఏంటది ఆర్ఈఆర్ అంటే? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. అందువల్ల ఇవి కూడా రైబోజోమ్ అతుకుని ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్రోటీన్ సెన్సిటివ్ ఉపయోగపడుతుంది. మరి ఈ రైబోజోమ్ అతుకోలేనటువంటి భాగం ఉన్నది, దీన్ని ఏమంటాం? ఏంటిది ఎస్ఈఆర్ అంటే? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటాం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటాం. అలాగే ఇక్కడ లైసోజోమ్స్ అనేటువంటి భాగం ఉన్నాయి. నిజమైన క్వశ్చన్ కొండటి క్వశ్చన్ కలిగిన నిర్మాణాలు. ఈ లైసోజోమ్స్ ని ఏం చేస్తే కణంలో ఉన్నటువంటి సెల్లార్ టాన్స్ ని శుభ్రంగా ఏమైనా పాడైతే విడగొట్టి ఆ జీవ పదార్థంలోనే కలిపేస్తాయి. అటువంటి ఈ లైసోజోమ్స్ ఒక పేరు పెట్టాం. ఏంటి ఆ పేరు? లైసోజోమ్స్ చెప్పండి. స్వయం చికిత్స సాధ్యులు. దాన్ని సూసైడల్ బ్యాగ్స్ అంటారన్నమాట లైసోజోమ్స్. ఎందుకంటే కణంలో కణాంగాలు ఇవన్నీ కూడా సెల్ ఆర్గన్స్. ఈ సెల్ ఆర్గన్ ఏదైనా పాడైతే శుభ్రంగా విడగొట్టి ఈ జీవ పదార్థంలో కలిపేస్తాయి. మరి ఈ సెల్ ఆర్గన్స్ అన్ని కూడా ఈ జిగురు లాంటి ద్రవంలో ఉంటాయి. ఈ జిగురు లాంటి ద్రవాన్ని మనం ఏమంటాం చెప్పగలరా? సైటోప్లాజం. ఏంటిది? సైటోప్లాజం అని అంటాం. తర్వాత పెద్ద పెద్ద రిక్కులు ఉన్నాయి. ఎందులోని? ప్లాంట్స్ ఎవరో ఉంటాయి. పెద్ద పెద్ద రిక్కులు వాక్యూల్స్, లార్జ్ వాక్యూల్స్ ఉంటాయి. అదే జంతు కణంలో అయితేనా స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. అర్థమైందా? తర్వాత ఇవే కాకుండా కేంద్రకాన్ని చూద్దాం. కేంద్రకం అనేది వృక్ష కణాలలో ప్లాంట్ సెల్స్ లో అయితే కొంచెం మధ్యలో కాకుండా కొంచెం పక్కకు ఉండదు. కానీ జంతు కణంలో అయితే మధ్యలో ఉండదు. తర్వాత కేంద్రకం చుట్టూ కూడా రెండు పొరలు ఉంటాయి. తర్వాత కేంద్రకం లోపల కేంద్ర పదార్థం ఉంటది. కేంద్రకం చుట్టూ కేంద్ర త్వచాలు ఉంటాయి రెండు. కేంద్రకం లోపల ఒక చిన్న బిందు వంటి నిర్మాణం ఉంటది, దాన్ని కేంద్రకాంశము లేదా న్యూక్లియాలస్ అని అంటాం. కేంద్రకాంశం, కేంద్రకాంశము లేదా న్యూక్లియాలస్ అని అంటాం. ఈ కేంద్రకము పని ఏమిటి? కేంద్రకం యొక్క పని చూడండి, మనిషిలో ఏ భాగాలు అన్ని భాగాలు కూడా దేని మీద ఆధారపడతాయి? మెదడు మీద. పనులన్నీ కూడా అంటే మెదడు చెప్తే భాగాలు కొన్ని భాగాలు కదులుతాయి, కొన్ని భాగాలు మెదడు సంబంధం లేకుండా జరుగుతాయి అనుకోండి. కానీ ఎక్కువ భాగాలు మెదడు చెప్పినట్టు పనిచేస్తాయి అంటే కదా మన శరీరంలో. మరి అలాగే కణంలో ఉంటున్న కణాంగాలన్నీ కూడా దేని యొక్క ఆధీనంలో ఉంటాయి? కేంద్రకం యొక్క ఆధీనంలో ఉంటాయి. దీని యొక్క కేంద్రకం యొక్క ఆధీనంలో ఉంటాయి.
మరి ఇటువంటి కేంద్రకంలో ఏముంటాయి, కేంద్రకంలో కేంద్ర పదార్థం ఉంటది. ఆ కేంద్ర పదార్థం క్రోమాటిన్ అని అంటాం. ఆ క్రోమాటిన్ పదార్థంలో కేంద్రక అమ్లాలు ఉంటాయి. కేంద్రక అమ్లాలు అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. చూడండి, ఇది ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేటువంటిది అనువంశిక పదార్థాలు. దీని అనువంశిక పదార్థాలు అన్నమాట. ఈ అనువంశిక పదార్థాలు చూడండి, డిఎన్ఏ అంటే డబుల్ హెలిక్స్ నిర్మాణం, రెండు వెలుకలు ఉంటాయి. మరి దీనిలో ఆర్ఎన్ఏ అనేది ఒక వెలుకే మళ్ళీ రివర్స్ వస్తుంది అన్నమాట. ఇవి ఈ కేంద్రకాంగ్లాలు, అలాగే క్రోమాటిన్ పదార్థం, అలాగే క్రోమోజోములు, జన్యువులు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే కేంద్రక పదార్థంలో ఉంటాయి. జన్యువులు, ఆ జన్యువులు అనేవి క్రోమోజోములు ఉంటాయి. ఆ క్రోమోజోములు మనకి తల్లి నుంచి ఇద్దరి నుంచి మనకు వస్తాయన్నమాట క్రోమోజోమ్స్. అందుకే తల్లి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క లక్షణాలు, రెండు లక్షణాలు కూడా మనకు రావడానికి అనువంశిక ఉపయోగపడే భాగం ఏదైతే క్రోమోజోమ్స్. ఇటువంటి క్రోమోజోములు ఎక్కడ ఉంటాయా, కేంద్రకం లోపల ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు కణాన్ని ఎవరు కనుగొన్నారు? కణాన్ని రాబట్ ఎప్పుడు 1600 సంవత్సరంలో కణాన్ని కనుగొన్నాడు. కణాన్ని ఇంగ్లీష్ లో సెల్ అంటాం. సెల్ అంటే అర్థమేంటి? సెల్ అంటే అర్థమేంటి? సిఎల్ సెల్ అంటే చెప్పండి. సెల్ అంటే ఒక గది. సెల్ అంటే ఏంటి? మనం ఉపయోగించే ఇది కాదు. అలాగే రాబర్టుకు బెండులో ఒక కణాన్ని పరిశీలించాడు. బెండులో పరిశీలించే మొట్టమొదటి కణాన్ని కనుగొన్నాడు. తేలు పట్టులో గదులు ఉంటాయని, ఒక గది సెల్ అని అంటామని, ఇవన్నీ కూడా. అలాగే మనం గోడ కట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు గోడ కట్టడం, గోడకి ఇటుకలు ఎలా ఉంటాయి? ఒక ఇటుకు ఒక్కొక్క కణం అని అనుకుంటే, అలాగే మన శరీర నిర్మాణం కూడా అనేక కణాలుగా ఏర్పడతాయి. కణం అంటే ఒక చిన్న గది అని అర్థం. అర్థమైందా? సెల్ ఫోన్ సెల్ కాదు, అది వేరే. అలాగే పోలీస్ స్టేషన్ వేసే సెల్ అది వేరే. తర్వాత బ్యాటరీ వేస్తాం, దాన్ని కూడా సెల్ అంటాం, అది వేరే. ఇది సెల్ అంటే కణము అని అర్థం. కణం అంటే చిన్న గది అని అర్థం. ఓకే, ఇప్పుడు వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనటువంటి భాగాల్లో ఒకటి సెల్వాలు, రెండోది ప్లాస్ట్, క్లోరో ప్లాస్ట్, ప్లాస్టిడ్స్. ఏంటిది? ప్లాస్టిడ్స్. తర్వాత వాక్యూల్, లార్జ్ వాక్యూల్. లార్జ్ వాక్యూల్ అనేటువంటిది ఎక్కువగా పెద్దవి ఉంటాయి, లార్జ్ వాక్యూల్స్. తర్వాత ఇంకోటి సెంట్రియోల్. సెంట్రియోల్ అనేది కేంద్రకం పైన ఉంటదన్నమాట. ఈ సెంట్రియోల్ అనేది వృక్ష కణంలో కణ విభజన సమయంలో మాత్రమే ప్రత్యక్షం అవుతుంది. కణ విభజన అయిందంటే అదృశ్యమైపోతుంది. కానీ జంతు కణంలో సెంట్రియోలు ఎప్పుడూ ఉంటది. జంతు కణంలో సెంట్రియోల్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. కానీ వృక్ష కణంలో సెంట్రియోలు సెల్ డివిజన్ కణ విభజన సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ చూడండి.